हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु कंपैरिजन। सो इवाल मरी कोत्त वीडियो अयिते मी मुंदुकैते वच्चानु। सो इवाल वीडियो वच्चेसि एंटंटे मनकि नथिंग फोन अयिते लांच अयिंदि। सो चाला मंदि रिव्यू यूनिट तीसुकुन्नारु अंड प्री सेल तीसुकुन्नारु। सो मनकैते नथिंग फोन वन अनेदि मनकि दोरकलेदु। सो नेक्स्ट सेल एदैना दोरुकुतदेमो ट्राई चेद्दाम। सो अप्पुडु अनबॉक्सिंग चेद्दाम। सो बट एंटंटे ई वीडियोलो वच्चेसरिकि मनकि नथिंग फोन वन अनेदि तीसुकोवच्चा तीसुकोकूडदा अंटे अंत वर्त् पेट्टि तीसुकोवच्चा तीसुकोकूडदा अनेदि मनं ओकसारि डिस्कस चेद्दाम। सो नथिंग ఫోన్ అనేది అంత వర్త్ ఉందా లేదా, ఎందుకంటే అరౌండ్ 30+ పెట్టారు వాళ్ళు ప్రైస్ తీసుకొచ్చి. సో దాని డిజైన్ పరంగా ఎలా ఉంది అండ్ హార్డ్వేర్ ఎలా ఉంది అండ్ దాని ఓఎస్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఎట్లా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా చూసేద్దాం. సో నెక్స్ట్ నాకు నథింగ్ ఫోన్ నెక్స్ట్ సేల్లో ఏమైనా దొరికితే కనుక అప్పుడు నేను దాన్ని అన్బాక్సింగ్ చేసి మీకు ఓవరాల్ కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను మొత్తం అంతా కంప్లీట్ గా. సో ఇప్పుడైతే మనకు నథింగ్ ఫోన్ వర్తా కాదా, అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఒకసారి మనం కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మనం డిజైన్ అయితే చూసేద్దాం. సో ది డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఆ డిజైన్ పరంగా మనం ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం మనం. సో ఈ ఫోన్ చూసుకున్నట్టే మనకి చాలా యాపిల్ 12కి సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో బట్ మనకి చూసుకున్నట్టయితే బ్యాక్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేశారు. సో కంప్లీట్ అంతం మొత్తం ప్రతి స్క్రూ కూడా మనకు కనిపెట్టేటట్టు అండ్ ఎవ్రీథింగ్ అంతా చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి 900 ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సో ఎల్ఈడి లైట్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. సో ప్రతి రింగ్ టోన్కి ఒకటన్నట్టు మనం మీన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దాని యొక్క డిఫరెంట్ గ్లిఫ్ ఇంటర్ఫేస్లో మనం మొత్తం అన్ని ఫ్లిప్ టు గ్లిఫ్ అండ్ మొత్తం కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అది ఆన్ చేసుకుంటే మనకి లైట్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఫోన్ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ రింగ్ టోన్కి ఒక డిఫరెంట్ ఎకో ఉంటుంది కదా. సో ఆ దాన్ని బేస్ చేసుకుని ఎల్ఈడి లైట్స్ అనేవి మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దాట్ ఈస్ ద వన్ మేజర్ పాయింట్ ఇన్ దిస్ నథింగ్ ఫోన్. సో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఫోన్ చూసుకుంటే కనుక మిగతా ఫోన్స్తో చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారని చెప్పక్కర్లేదు. సో మొత్తం డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్లోకి కూడా ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనం. మీరు చూడొచ్చు బ్యాక్. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే పరంగా చూసుకుందాం. మనకి డిస్ప్లే పరంగా ఏమిచ్చారు ఏంటి అనేది మనం చూద్దాం. సో దీని డిస్ప్లేకి వచ్చేసరికి అమ్లో డిస్ప్లే అయితే ఇచ్చారు మనకి. 6.55 inch ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారు మీరు చూడొచ్చు. సో చాలా మంచి డిస్ప్లే అనే చెప్పొచ్చు మనకి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఇచ్చారు అండ్ 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అయితే ఇచ్చారు మనకి. సో చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు. సో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అనేది అనిపించదు. సో 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ అంటే చాలా మంచిది. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 చెప్పినట్టే ఆల్రెడీ ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిఫ్రెష్మెంట్ రేట్ అయితే చూడొచ్చు. స్క్రీన్ రిఫ్రెష్మెంట్ రేట్ అయితే చాలా స్మూత్గా ఉంది. సేమ్ మనకి ఐఫోన్ ఫీల్ అయితే ఇస్తుంది. సో స్మూత్ డిస్ప్లే అనేది కూడా ఇచ్చారు వీళ్ళు చూడొచ్చు మీరు. అదొక ఆప్షన్ అయితే ఇచ్చారు స్మూత్ డిస్ప్లే అని చెప్పేసి. చాలా స్మూత్గా అయితే మనకి డిస్ప్లే పరంగా అయితే ఉంది. అదొక ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మనకి 120Hz రిఫ్రెష్మెంట్ రేట్తో మనకి స్క్రీన్ అనేది మారుతుంది. సో హార్డ్వేర్ పరంగా చూసుకుందాం నెక్స్ట్. సో హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778G+ అయితే ఇచ్చారు. సో ర్యామ్ వచ్చేసరికి మనకు 12GB ఇంకా మనకు వేరియంట్స్ అయితే ఇచ్చారు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి అప్ టు 12GB ర్యామ్ అండ్ 256GB రోమ్ అయితే ఇచ్చారు మనకి. సో ఓకే, ప్రాసెసర్ మనకి కొంచెం చిన్నదే బట్ గేమింగ్ అది అంటే కనుక కొంచెం ల్యాగ్స్ అవి చూడొచ్చు మనం. ఫ్రేమ్ డ్రాపింగ్స్ అండ్ ల్యాగ్స్ అయితే చూడొచ్చు. బట్ ఏంటి అంటే మనకి రెగ్యులర్ గేమింగ్ ఎక్కువ వాడతాం అనుకున్న వాళ్ళైతే మనకి గేమింగ్ అయితే ఈ ఫోన్ అయితే పనికిరాదు. బట్ నార్మల్ యూసేజ్కి బాగా నేను జనరల్గా ఆడతాను, అడపదడప ఆడతాను గేమ్స్ అనుకున్న వాళ్ళైతే మనకి ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు 1-2 స్కోర్ అయితే చూడొచ్చు. ఇక్కడ సేమ్ రెండు సిమిలర్గా ఉంటాయి. మోటో 30G కూడా దీనికి సిమిలర్గా ఉంటాయి. దీని బ్యాటరీ వచ్చేసరికి 4500mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ మీరు చెప్పినట్టు గేమ్ అయితే కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. సో బట్ అంత మనం గమనించక్కర్లేదు. బట్ స్నాప్డ్రాగన్ కాబట్టి మనకు అంత ఫ్రీగా ఉంటుంది. సో బ్యాటరీ యూసేజ్ వచ్చేసరికి మీరు చూడొచ్చు మొత్తం కంప్లీట్గా స్క్రీన్కి ఎంత తీసుకుంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్కి ఎంత తీసుకుంటుంది ఏంటి అని చూడొచ్చు మీరు. సో బ్యాటరీ లైఫ్ అది. సో నాకు తెలిసినంత వరకు ఫోన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. బట్ కొంచెం ప్రైస్ అయితే వీళ్ళు ఎక్కువ పెట్టారు బికాజ్ ఆఫ్ మార్కెటింగ్. ఎక్కువ టాక్టిక్స్ యూస్ చేసే మన లైక్ మా కొత్త స్టార్టప్. సో మన స్టార్టప్ కాబట్టి మనం లైక్ పీపుల్లోకి అంటే లైక్ మార్కెట్లోకి త్వరగా వెళ్ళాలంటే సో ఏదో ఒక టాక్టిక్ యూస్ చేయాలి. సో దే హ్యావ్ యూజ్ దిస్ హై ప్రైస్. సో
ఛార్జింగ్ వచ్చేసరికి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో అంతే, ఇంకా దీంట్లో చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేవు. సో కెమెరా పరంగా మాట్లాడుకుందాం నెక్స్ట్ మనకి. సో కెమెరా సెగ్మెంట్ కూడా వీళ్ళు చాలా కెమెరా చాలా బాగుంటుందని చెప్పేసి, యాపిల్తో సమానంగా ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి వీరు కెమెరా అయితే చెప్పారు. సో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మనకి చూసుకోవచ్చు 50 MP సోనీ IMX766 వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. సో డీసెంట్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మనకి. సో ఇందులో సోనీ లెన్స్ అయితే వాడారు. సో మీరు చూసుకోవచ్చు డేలైట్ హెచ్డిఆర్ ఫొటోస్ అయితే ఎట్లా ఉన్నాయి అని చూడొచ్చు మీరు. సో అక్కడక్కడ సాఫ్ట్ అయితే అవుతుంది, హెచ్డిఆర్లో తీసినా సరే మనకి అంత క్రిస్పీగా అయితే లేవు. సో మీకు ఒక సాఫ్ట్గా ఉంటుంది అండ్ డీటెయిలింగ్స్ కూడా గ్రెయిన్స్ అయితే వస్తున్నాయి అక్కడక్కడ. సో ఇది క్లోజ్అప్ షాట్. సో క్లోజ్అప్ షాట్ కూడా చూడొచ్చు మీరు, ఆ ఫ్లవర్ యొక్క ఎడ్జెస్ మనకి స్మూత్ అయిపోతున్నాయి, బట్ అంత హెవీ ఐ మీన్ లైక్ మంచి క్వాలిటీ అన్నట్టు అనిపించట్లేదు మీరు చూడొచ్చు. సో ఆ ఎడ్జెస్ అనేది మనకి స్మూత్ అయిపోతున్నాయి. సో క్లోజ్అప్ షాట్ ఇది. సో ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ మనకి ఫోటో ఇది. సో అల్ట్రా వైడ్ కూడా మనకి పెద్దగా ఏమి అనిపించట్లేదు, జస్ట్ నార్మల్ ఫోన్స్లో తీసినట్టే అనిపిస్తుంది. అల్ట్రా వైడ్ కూడా అంత పిక్చర్ క్లారిటీ కానీ పిక్చర్ వైడ్ యాంగిల్లో తీసినట్టు ఏం కనిపించట్లేదు మనకి. జస్ట్ నార్మల్ కెమెరాతో తీసినట్టు, మామూలు చిన్న ఫోన్తో తీసినట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళు కెమెరా పరంగా అయితే చాలా బాగుంటుంది, యాపిల్తో ఈక్వల్గా కంపీట్ అవుతుంది అన్నట్టు చెప్పారు వీళ్ళు. బట్ నాకైతే అంత ఏం కనిపించట్లేదు. సో మీరు చూడొచ్చు అక్కడ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. సో క్లారిటీ కూడా మిస్ అవుతుంది వైడ్ యాంగిల్లో మనకి, అల్ట్రా వైడ్ యాంగిల్లో. సో ఇది వచ్చేసరికి వితౌట్ నైట్ మోడ్ ఆన్ చేయకుండా తీసిన ఫోటో ఇది. సో ఏంటి అంటే మనకి ఆ వెనకాల ఉన్న 900 LED బల్బ్స్ మాత్రమే మనకి ఫ్లాష్ లైట్ల కింద యూజ్ అవుతుంది. సో మనకి వేరే ఫ్లాష్ లైట్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇది విత్ నైట్ మోడ్. సో నైట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ పెరిగింది. సో ఇది ఒక మంచి మంచి ఫీచర్లా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇందులోని. సో ఎందుకంటే నైట్ మోడ్ ఆన్ చేయకుండా క్లారిటీ వస్తుంది అండ్ నైట్ మోడ్ ఆన్ చేస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది మనకి. సో కెమెరా పరంగా అది. సో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుందాం నెక్స్ట్, ఇందులో సాఫ్ట్వేర్ ఏమి ఇచ్చారనేది పరంగా చూసుకుందాం మనం ఒకసారి. సో స్నాప్డ్రాగన్ 778G+ అయితే ఇచ్చారు మనకి ఇందులో ప్రాసెసర్ కింద. అండ్ వీళ్ళు ఓన్ ఓఎస్ అయితే ఫ్లూయిడ్ ఓఎస్ అయితే ఇచ్చారు. సో ఎక్కడ కూడా మనకి మాల్వేర్ అయితే ఉండదు, ఎక్కడ కూడా బగ్స్ ఐ మీన్ లైక్ వేస్ట్ యాప్స్ అయితే ఎక్కడ ఉండదు. సో చాలా బాగుంటుంది ఓఎస్ అయితే, మంచి ఓఎస్ అయితే ఇచ్చారు వీళ్ళు. చూసుకోవచ్చు మీరు అక్కడ నథింగ్ ఓఎస్ అనేది వీళ్ళు ఓన్ ఓఎస్ అయితే ఇచ్చారు, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12 అని ఇచ్చేసారు మనకి. సో డీసెంట్ ఓఎస్ అయితే ఉంటుంది మనకి, ఎక్కడ కూడా మనకి ఈ చెత్త యాప్స్ అని కానీ లైక్ వేస్టేజ్ యాప్స్ అయితే ఎక్కడ ఉండవు. మాల్ లైక్ మనకి వచ్చిన రెడ్మీలో కానీ లేదంటే రియల్మీలో కానీ మనకి ఎక్కువ ఇవి ఉంటాయి, వేస్ట్ యాప్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎలా అట్లా ఉండదు. సో మంచి ఓఎస్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు కస్టమైజ్ చేశారు ఆ ఓఎస్ని మొత్తం కంప్లీట్గా. డ్యూయల్ సిమ్ అయితే ఇచ్చారు ఇందులో, డ్యూయల్ సిమ్ ఇచ్చారు మనకి. 2 5G సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు మనకి. సో అదొక అడ్వాంటేజ్, ఆమ్లో డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఇవ్వాల్సిందే. సో ఫోన్ అయితే లుక్స్ పరంగా చాలా బాగుంది అండ్ వన్ హ్యాండ్లో చాలా నీట్గా అయితే ఉంది. సో ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసరికి ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనుకుంటే కనుక, సో ఎవరైతే ఫోన్ నాకు కొత్త న్యూ డిజైన్తో చూసుకోవాలి, న్యూ డిజైన్తో నేను ఉండాలి, నాకు ఒక కొత్త ఫోన్ కావాలి, నార్మల్ ఫోన్స్లో కన్నా కొంచెం యూనిక్గా ఉండాలి డిజైన్ అనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా నథింగ్ ఫోన్కి వెళ్ళొచ్చు. లేదు నాకు డే టు డే లైఫ్లో నాకు మంచి ఫోన్ కావాలి, చాలా మంచి ఫోన్ కావాలి, నాకు ప్రాసెసర్ మంచిది కావాలి అండ్ దాని యొక్క స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి మనకు అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. బికాజ్ ఇది ఒక స్టార్టప్, సో ఫస్ట్ కంపెనీ ఇది, ఫస్ట్ ఫోన్ వీళ్ళది. సో నెక్స్ట్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనకు తెలియదు. సో ఎవరైతే మనం సపోర్ట్ చేయాలనుకుంటారో అండ్ ఫోన్ కూడా అంత తీసి పడేయక్కర్లేదు, డీసెంట్గా ఉంది ఫోన్ కూడా. సో ఎవరైతే యూనిక్ డిజైన్ కోరుకుంటారో, ఎవరైతే ఒక కొత్త స్టార్టప్ని మనం సపోర్ట్ చేయాలనుకుని అనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ గేమ్స్ కోసం అయితే కనుక ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఎలాంటి వీడియోస్ ఇంకా చూడకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.